హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సమీరాస్ కిచెన్ టుడే రెసిపీ పిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటి ప్యాన్ కేక్ అండి అదే డోరా కేక్ అని కూడా అంటారు కదా దాన్ని ఇంట్లో ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దానికి కావాల్సిన పదార్థాలు పంచదార మైదా పాలు వెనీలా ఎసెన్స్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కొంచెం సాల్ట్ అండి ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఇందులో మైదా వేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు మూడు స్పూన్లు పంచదార హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా సాల్ట్ కొంచెం కొంచెం వెనీలా ఎసెన్స్ అండి ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా కలుపుకోవాలన్నమాట నేను ఆల్రెడీ పాలు కాచి చల్లార్చినవేనండి ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను ఈవినిగా అంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట పాలు కూడా చూసుకుంటూ పోయాలండి ఎందుకంటే మనం షుగర్ వేసాం కాబట్టి షుగర్ మెల్ట్ అవుతుంది ఇప్పుడు పాలు పోసాం కాబట్టి అందుకని పాలు చూసుకుంటూ దోశ బ్యాటర్ అలా రావాలన్నమాట మనకి లమ్స్ ఏమీ లేకుండా మొత్తం ఈవినిగా అంతా కలిసేలా కలుపుకోవాలి మీరు ఇందులో మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని చేయొచ్చండి అలాగే కండెన్స్డ్ మిల్క్ ఉన్న మీ దగ్గర అది కూడా యాడ్ చేసుకొని మనం ప్యాన్ కేక్స్ అండి చాలా టేస్టీగా వస్తాయి మీరు మైదా ప్లేస్లో కూడా వీట్ ఫ్లోర్ వాడచ్చు ఎందుకంటే వీట్ ఫ్లోర్ హెల్త్ వైజ్ కూడా మంచిది అనమాట లంప్స్ ఏమీ లేకుండా అంతా ఈవెన్గా కలిసేలా కలుపుకోవాలి చూసారా మనకి దోశ బ్యాటర్లా వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి నేను నాన్స్టిక్లో చేస్తున్నానండి అదే మీరు నార్మల్ ప్యాన్లో చేస్తున్నట్లయితే కొంచెం ఆయిల్ వేయండి నేను ఇందులో ఆయిల్ వేయడం లేదు అసలు ఆయిల్ వేసి ఫస్ట్ టైం వేస్తే సరిపోతుంది టిష్యూతో తుడిచేయండి ఆయిల్ వేసి నాన్ నార్మల్ ప్యాన్లో చేసినప్పుడు నేను ఆ గరిటతో వేస్తున్నానండి మెజర్మెంట్ కోసం సెంటర్లో వేయాలన్నమాట మనం ఏ అయితే తీసుకున్నామో ఆ గరిడితో వేస్తే మనకి ప్యాన్ కేక్స్ అన్నీ సేమ్ అదే మెజర్మెంట్స్లో వస్తాయన్నమాట దీనిపైన లిడ్డు పెట్టేశానండి మనం లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇప్పుడు సెకండ్ టైం టర్న్ చేశాను అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా తయారైపోతుంది అనమాట ప్యాన్ కేక్స్ నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకు ఈ బ్యాటర్కి మూడు ప్యాన్ కేక్స్ వచ్చాయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి వాచ్ చేసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే